ట్రైనింగ్లో వాడిన గన్స్ బాగానే ఉంటాయి. కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేమికిచ్చే గన్స్ తలకు బ్యారెల్స్ వంగి ఉంటాయి, తగులుతుందనే గ్యారంటీ లేదు. సో గన్నులా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ ఉంటే డిపార్ట్మెంట్లో ఉంటూ. అర్థమైందా? అర్థమైంది సార్. ఎవరినిది? అమలాపురం సార్. అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా? బాగుంటారు సార్. నా పేరు విశ్వనాథ్ సార్, రియల్ ఎస్టేట్ బిజినెస్. మాధాపూర్లో సైట్ కొన్నాను. ఓ రౌడీ షెటర్ డబ్బులు ఇవ్వమని నన్ను బెదిరిస్తున్నాడు సార్. ఏం పేరు వాడిది? సత్తి. సత్తన్న. ఎస్ సార్. నేను చూసుకుంటానే. అన్న బావునా? మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు, వాడికి మధ్య నువ్వు ధమ్కి ఏదైనా ఇచ్చావా? కిడ్నాప్ చేస్తానని చెప్పినా? మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు. అట్లాగా అన్న. మీరు ఇక్కడే ఉండండి రా, నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను. నాన్న క్యారేజ్. ఏరా, నేను ఎక్కడికి వెళ్ళావు? మొన్న ఎక్కడికి వెళ్ళావు? అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా? ఇప్పుడే వస్తా, ఉండండి రా. ఎక్కడికి? ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అనే అమ్మాయి ఉంది, మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా. ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది. నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా. బాగుంటే లవ్ చేసేస్తావా? మనకెందుకురా లవ్? రోజు 100 మంది అమ్మాయిలు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా? అంటే మరీ బాగుంటే ఏం చేయలేవు అనుకో. ఇదేంటి ఇలా ఉంది? One and two and three and four, five. I want to love you, girl, love you, girl. Repeat again. Left and right and left and left. And one and two and three and four, five and six and seven and eight. Left stretch, right stretch. Left and right. Left and right. Left again and right. I want to love you, baby. Guys, just keep doing. I'll be back. సిగ్గు లజ్జ లేదు, భయం భక్తి లేదు, గాడిద లాగా దున్నపోతున్నా. Excuse me sir. ఏమా? బయట నుంచి ఎవరో చూస్తున్నారు, కాస్త ఇబ్బందిగా ఉంది. ఏయ్, ఏంట్రా అక్కడ? తినేస్తారా అమ్మాయిల్ని? కామ పిశాచాలు ఉన్నారు, వెదవ ఫ్రెండ్స్ నువ్వు. అవుట్, టేక్ దెమ్ అవుట్. ఏంట్రా చూడకూడదా? వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే. సంగతి మీ నాన్నతో చెప్పు. ఎవడువాడు పండు అని ఎప్పుడు జరిగింది? వారమైంది. ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? నా ఏరియాలో ఇద్దరు మొత్తం పోయింది. ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి. వీణ్ణే కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా? వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు. ఎవడు పండు అంట, పో. హే నాయక్, షట్టర్ వేసి 10 మందిని కొట్టాడు. నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది. తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను కొట్టడం తీసుకొచ్చి నెత్తెక్కించుకుంటారా? సిగ్గులేదు నీకు? ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు? దిమాగ్ ఖరాబ్ అయింది నీకు. సలా నీకే దిమాగ్ పగిలింది, రెస్ట్ తీసుకో. చిట్టు అక్క వచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. అంకుల్ ఏంట్రా? అంకుల్ బ్రహ్మి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒరేయ్, మీ అక్క వచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్క, నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు, 5 నిమిషాలు కిందకు వస్తాడు. ఈ లిరిక్ విను. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐ లివ్. నువ్వు లేకుండా నేను బతకలేను. Be with me. Mm-hmm. Marry me. I will stand by you forever. అర్థమైందా? లైట్గా. ఇది ఉంచుకో. ఏంటిది? This is music machine. ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూజ్ చేస్తున్నారు. నువ్వు నేను యూత్ ఎందుకు? నువ్వు నోర్మై. శృతి శృతి శృతి. సిస్టర్ సిస్టర్, ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది, మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి? అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ. ఇట్స్ సో ఫన్నీ, సో ఫన్నీ. ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్. అంగల అంగల ఇదేంటి? నేను చదువుతాను, నేను చదువుతాను. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ,
మిస్టర్ బ్రహ్మి గారికి. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్నా వేస్ట్. ఎక్కడికి రా, ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం. మీకు బర్త్డేలు విషెస్ కూడానా? అది కాదు నాన్న, వాడు మా క్లోజ్ ఫ్రెండ్. వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత ఎదవో అర్థం అవుతుంది. ఇలాంటి పనికి మాలిన ఎదవలతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. ఖర్చుడికి డబ్బులు అడగడం మానేశావు. ఏం చేస్తున్నారా మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు? నాన్న ట్రైన్ వచ్చినట్టుంది. నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది. శృతి, శృతి, అబ్బా ఏంటి, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం. శృతి, శృతి, హే శృతి, 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 శృతి. షర్ట్ ఏదో బాగుంది, ఆగమ్మా. రాసిందేంటి? పండు కడుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఏంటి చేతి కలిసి ఆడి నా పరుగు తీసి పారేశారు. మా దగ్గర పనిచేస్తావా? నేనెవడి దగ్గర పనిచేయను. పనేంటో చెప్పు, నీకెంతో నాకెంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు. ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది. పోలీసులంటే భయపడకూడదు. నీకు భయం, అందుకే వాళ్ళ పేరు ఎత్తు. నాకేదైతే భయం ముందు అది చేసేట అలవాటు. ఇంకోటి ఉంది, చావుకి భయపడకూడదు. ఈడెవడు? మనోడే నాయక్. ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను. నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా. నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఈయనెందుకు కొట్టానంటే, ఇందాక ఈయన నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ అది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఇంకెప్పుడు అలా తాకే? సో పని ఏంటి,
నీకెంత నాకెంత ఎలా? ఏ హీరో నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరిది? కొంచెం తగ్గు మోనా. గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేటి? వీడికి బలుపెక్కు. మనకి కావాల్సింది అదేగా.